Hello everyone, welcome to Prabhata Creations. Ee roju manam sweet corn tho snack recipe ela chesukovalo telusukundam. Nenu mundugane sweet corn ni olchi pettukunnanandi. Sweet corn ni meeku ila olchi pettukodam valla meeku 1 week aina 10 days aina fridge lo box lo olchi pettukunte fresh ga untayandi. మీరు డైరెక్ట్గా పెట్టుకుంటే మీకు ఫ్రిడ్జ్లో అంత స్పేస్ ఉండదు, పైన ఆ తొక్క అంతా తీసి పెట్టేస్తే ఆరిపోయినట్టుగా ఇలా దగ్గరగా అయిపోయినట్టుగా అయిపోతాయి కదా. అలా కాకుండా మీరు ఒలిచి పెట్టుకుంటే ఇలా బాక్స్లో పెట్టుకుంటే 10 డేస్ అయినా ఫ్రెష్గా ఉంటాయి. నేను ఒక గిన్నె తీసుకున్నాను, అందులో ఈ స్వీట్ కార్న్ని మొత్తం ఒలిచి పెట్టుకున్నవన్నీ వేసాను. వేసిన తర్వాత దీంట్లో నేను ఎక్కువ వాటర్ యాడ్ చేయనండి, సాల్ట్ కూడా లైట్గా దీనికి సరిపోయేటట్టుగానే యాడ్ చేస్తాను. ఎందుకంటే ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే మీకు ఈ ఇందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి, ఏమో పోతాయి కదా. అందువల్ల మీకు లైట్గా సాల్ట్ యాడ్ చేసి దీనికి సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసి వాటర్ కూడా జస్ట్ స్ప్రింకిల్ చేసేటట్టుగా వేస్తున్నాను. చూడండి, ఎక్కువ వాటర్ అయితే మీకు పట్టదు, ఒక 20 ml వాటర్ వరకు మాత్రమే పడుతుంది. చూడండి, ఇలా జస్ట్ స్ప్రింకిల్ చేసేటట్టుగా వేసి దీన్ని నేను కుక్కర్లో పెట్టుకొని ఇడ్లీ ఉడికించేటట్టుగా ఉడికించుకుంటాను. ఇడ్లీ ఉడికించేటట్టుగా ఉడికించుకోవడానికి కుక్కర్లో 2 గ్లాసెస్ వాటర్ పోసి ఈ గిన్నెని ఇందులో పెట్టి ఖచ్చితంగా దీనిపైన మీరు మూత పెట్టాలండి. మూత పెట్టకపోతే ఈ వాటర్ అన్నీ మళ్ళీ ఇందులో పడిపోతాయి. కాబట్టి మూత పెట్టి తర్వాత కుక్కర్ మూత పెట్టాలి. విజిల్ పెట్టుకొని 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసుకున్న తర్వాత వెంటనే తీయకుండా ఒక్క 10 మినిట్స్ తర్వాత మీరు ఓపెన్ చేసి చూసుకోవాలి. ఇప్పుడు క్లోజ్ చేసేసాం కదా, కుక్కర్ పెట్టి 4-5 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే స్వీట్ కార్న్ ఉడికిపోయి రెడీ అయిపోయి ఉంటాయి. చూడండి, మీకు చూపిస్తున్నాను, చాలా మంచి కలర్ మారి చూసా, బాగా ఉడికిపోయి వాటర్ కూడా ఎక్కువ ఏం చేరలేదు లోపలికి. మనం చాలా తక్కువ వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, కింద వాటర్ కూడా మీరు లిడ్ పెట్టడం వల్ల మీకు కింద వాటర్ ఇందులో పడకుండా ఉన్నాయి. ఇప్పుడు ఇందులో మీరు స్పైస్ ఇలా డైరెక్ట్గా కూడా తినేయచ్చు, ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి. మీకు బయట బండి మీద ఇచ్చే ఫీలింగ్ కావాలి అనుకుంటే ఇందులో మీరు సాల్ట్, నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. కొంచెం మా పిల్లలు స్పైసీ అంత ఎక్కువ తినరండి, అందుకని నేను లైట్గా యాడ్ చేస్తాను. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నిమ్మరసం, కారం యాడ్ చేసి కలిపి మీరు సర్వ్ చేసుకుంటే మీ స్వీట్ కార్న్ స్నాక్ రెసిపీ రెడీ అయిపోయినట్టే. ఇదండి ఈ వీడియో, కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.